స్వీట్ కార్న్ ఫింగర్స్. మరి స్వీట్ కార్న్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్వీట్ కార్న్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. సో ఈ స్వీట్ కార్న్ ఫింగర్స్కి నేను కొంచెం ఈ స్వీట్ కార్న్ని కచ్చబిచ్చా కింద మిక్సీ వేసేసుకున్నాను, అండ్ ఆలూని కూడా బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం బటర్ వేసుకొని గార్లిక్, బటర్లో కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అన్ని ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తున్నాయి, చూసారా లైట్ షేడ్లోకి అయిపోయాయి ఆనియన్స్ అన్ని. ఇప్పుడు కచ్చబిచ్చా కింద చేసుకుందాం మనం కార్న్స్, స్వీట్ కార్న్. మిక్స్ చేసేసుకుందాం, కొంచెం ఫ్రై చేస్తాం. దీంట్లో మనం ఉడకపెట్టిన ఆలు, సీజనింగ్ కోసం సాల్ట్, కొంచెం పెప్పర్, మైదా. ఈ మైదా మనకి బైండింగ్ ఏజెంట్ లాగా, సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆలు, మైదా ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనం ఫింగర్ షేప్లో చేసుకునేటప్పుడు ఆ షేప్ని ఉండడానికి. దీన్ని కొంచెం చల్లారి పెట్టుకుందాం, బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఈలోపు ఇది చల్లారుతుంది, పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ని షిఫ్ట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోగా మనం దీనికి బ్యాటర్ తయారు చేసుకుందాం. బ్యాటర్ కోసం కార్న్ ఫ్లోర్ మనం వేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్, సో కార్న్ ఫ్లోర్ బ్యాటర్ని మనం రెడీ చేసేసుకుందాం. ఇవి ఫింగర్ షేప్స్లో తీసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఈ కార్న్ స్టఫ్ని ఈ ఫింగర్ షేప్స్లో చేసుకుందాం. ఫింగర్స్ రెడీ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఈ ఫింగర్స్ని మనం బ్యాటర్ చేసుకున్నాం కదా, ఈ కార్న్ దాంట్లో డిప్ చేసి బ్రెడ్ రోల్లో రోల్ చేసుకుందాం ఆ క్రంచీనెస్ కోసం. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి, లైట్ గోల్డెన్ షేడ్లో మంచి ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది.
ఎందుకండి బయటికి వెళ్ళి అన్నని ఖర్చు పెట్టి తినడం, అదేదో ఇంట్లోనే మనం చేతులతో పిల్లలు కొండి పెడితే భలే ఉంటుంది కదా. అండ్ కార్న్స్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, స్వీట్ కార్న్స్ అంటే పిల్లలు బాగా తింటారు కూడా. సో ఇవి మంచి కలర్లోకి వచ్చేసాయి, వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. క్రంచీ క్రంచీ స్వీట్ కార్న్ ఫింగర్స్. సో వేడి వేడి స్వీట్ కార్న్ ఫింగర్స్ తయారైపోయాయి. మరోసారి దీని తయారీ విధానం చూసేద్దాం. స్వీట్ కార్న్ ఫింగర్స్ తయారు చేసే విధానం, ముందుగా స్వీట్ కార్న్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో స్వీట్ కార్న్ పేస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత మైదా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి జారడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఫింగర్స్ లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ ఫింగర్స్ రెడీ.